నమస్కారం. తెలుగు రైతు బడికి స్వాగతం. పావు ఎకరం భూమిలో అంటే 10 గుంటలు లేదా 25 సెంట్ల భూమిలో మల్లెలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతు మనతో పాటు ఉన్నారు. అది కూడా ప్రకృతి సేద్యం పద్ధతిలో, ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా, అంటే పెట్టుబడి ఖర్చులు లేకుండా సహజ పద్ధతుల్లో ఈ మల్లెపూలు పండిస్తూ రోజుకు సుమారు 1000 రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. కేవలం పావు ఎకరం భూమిలోనే మల్లెపూలు సాగు చేస్తూ ఏ విధంగా ఇది సాధ్యమైంది, ఎన్నాళ్ళుగా ఇట్లా సాగు చేస్తున్నారు, ఒకసారి మల్లె తోట నాటుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కడప జిల్లా మైదుపూర్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ప్రకృతి సేద్యం పద్ధతిలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్న యువ రైతు మూలే రామానందరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ 2 ఎకరాల భూమిలోనే ప్రతిరోజు 1500 రూపాయల ఆదాయం పొందే విధంగా అనేక రకాల పంటలు సాగు చేస్తూ ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు. అంటే ఇట్లా మల్లెపూలు సాగు చేస్తున్నారు, దాంతోపాటుగా లిల్లీ పూలు సాగు చేస్తున్నారు, తర్వాత పశువులు తోటి పాడి ఆదాయం పొందుతున్నారు, అదేవిధంగా మేకలను పెంచుతూ వాటి జీవాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు, నాటుకోళ్ళు ఇట్లాంటివి కూడా పెంచుతున్నారు, అంతర పంటలు కూడా వేసుకుని వాటి ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. ఇట్లా రోజుకి 1500 రూపాయల ఆదాయం పొందుతున్నారని ఇంతకుముందు ఒక వీడియోలో మనతో వివరించారు. ఈ రోజు మాత్రం ఈ వీడియోలో మల్లె సాగు గురించి వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మల్లె ఎంత భూమిలో సాగు చేస్తున్నారు? మనం చూస్తున్న ఈ తోట దగ్గర 25 సెంట్ల వరకు ఉంటుంది. 25 సెంట్లు అంటే ఒక పావు ఎకరం. పావు ఎకరం. 100 సెంట్లు అంటే ఒక ఎకరం. సో ఇది ఎన్నాళ్ళ క్రితం వేసుకున్నారండి ఈ తోటని మీరు? ఇది 2వ సంవత్సరం కంప్లీట్ అయిపోయి 3వ 3వ సంవత్సరం పడింది. 3వ సంవత్సరం పడింది అంటే 2 సంవత్సరాలు పూర్తి అయింది. పూర్తి అయింది. ఈ ఎన్ని చెట్లు పట్టినాయి ఈ పావు ఎకరంలో? నాకు 6x6 మొక్క నాటి ఉన్నాయండి. అడుగులు విస్తీర్ణం 6 అడుగులు దూరం ఎటు తీసుకున్నారు? అవునండి, దగ్గర 350 మొక్కలు వరకు. 350 మొక్కలు ఉన్నాయండి. అంటే ఒక ఎకరంలో వస్తే 1200 నుంచి 1400 మొక్కలు. గెట్ చివర కొంచెం తక్కువ స్పేస్ లో నాటుకున్నాము. చుట్టూ ఓకే, మిగతా అంతా కాబట్టి 350 పట్టింది. కొంచెం అట్లా కూడా వేసుకుంటే ఇంకా 400 వరకు పట్టింది. అవునండి. ఓకే, ఇప్పుడు ఇట్లా నాటుకున్నాక 2 సంవత్సరాలు అయింది అంటున్నారు కదా నాటుకొని, ఎన్నాళ్ళ నుంచి దిగుబడి మొదలైంది? మళ్ళీ మనకు నాటుకున్న తర్వాత సంవత్సరం తర్వాత కేజీన్నర దిగుబడి స్టార్ట్ అవుతుంది. సంవత్సరంన్నరకే? అంటే సంవత్సరంన్నర వరకు ఏమి దిగుబడి లేదు. ఏమీ లేదు, కానీ నేను దీంట్లో అంతర పంటలు వేసుకున్నానండి. అంతర పంటలు ఏది? ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఖాళీగా ఉంచే బదులు అంతర పంటలు వేసుకున్నాను. ఫస్ట్ నాటిన తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. ఓకే, కొత్తిమీర అంతర పంటల సాగు కంటే ముందు ఈ మొలక విత్తనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నారండి ఈ మల్లె మొక్కలు? ఇది వచ్చేసి రామేశ్వరం అండి, తమిళనాడు. తమిళనాడు రామేశ్వరం. అంటే ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా, మల్లెలన్నీ ఒకటే రకమా? లేదండి, బొండు మల్లె అని లోకల్ వెరైటీలో చెప్తారు, టెక్నికల్ గా ఏమంటారో తెలియదు, కానీ ఇది బొండు మల్లె అండి. బొండు మల్లె అంటారు, పెద్ద మల్లె అని అంటారు ఇవి. ఇందులో ఇంకా వేరే ఇంకేమైనా ఉంటాయి అనేది మీకే తెలియదు. బొండు మల్లె వెరైటీ రామేశ్వరం నుంచి తెప్పించారు తమిళనాడు. ఎట్లా పడిందండి ఒక మొక్క ఖరీదు? 3.5 రూపాయలు అండి. 3 రూపాయలు 50 పైసలు. 350 మొక్కలు తెప్పి ఒక పాదులో వచ్చేసి 7 నుంచి 8 మొక్కలు కలిపి ఒక పాదులో పాదులో నాటుతాం. దాంట్లో 2 లేదా 3 బతుకుతాయి అండి. 7-8 నాటితే 2 లేదా 3 బతుకుతాయి. 3 బతికితే ఇట్లా గుదుములాగా ఒక పొదలా తయారవుతుంది. ఇది ఈ మొక్క చూస్తే ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద వేర్లు 2 అండి. ఇది ఇవి 2 బతికింది. ఇందులో 2 చెట్లు నాటితే 2 చెట్లు బతికి ఇట్లా అట్లా నాటుకోవాలి. తక్కువ టైంలో ఎక్కువ గుబురు రావడానికి, ఈళ్ళు రావడానికి మనకు ఉంటుంది. ఓకే ఓకే, ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకుని ఒక 7-8 మొక్కలు ఒక కట్టగా చేసుకుని నాటుకోవాలి. సో ఇట్లా మొత్తం ఎన్ని మొక్కలు తెప్పించారు మీరు? మొత్తం అండి నేను 4800 తెప్పించాను. 3000 × 300 అంటే ఒక 10000 రూపాయలు అయినా మొక్కలకు ఖర్చు పెట్టుకున్నాను. నీళ్ళు ఎట్లా ఇచ్చుకున్నారు మొక్కలు నాటుకున్నాక? 6 అడుగుల దూరంలో నాటుకున్నామని చెప్పారు కదా. అవునండి, నాటేటప్పుడు మాత్రమే నీళ్లు గుంత ఒక 2 లేదా 3 ఇంచులు గుంత కొట్టేసి, లేదా అంటే ఒక దగ్గర మనకి ఫ్రీ నేల ఉంది కాబట్టి అట్లా వేర్లు మానడం పెట్టేసి నీళ్లు పెట్టేసినాము. మొత్తం డ్రిప్ ఇరిగేషన్ వేసుకున్నారు అంతే. ఎన్ని రోజులకు ఒకసారి ఎంతసేపు వాటర్ ఇస్తారు? మేము 2 అవర్స్ అంతే అండి రోజుకి. 2 డేస్కి ఒకసారి. ఎండాకాలం. మామూలు వర్షాకాలం అయితే ఇంకా పెద్దగా వాటర్. తర్వాత క్రాప్ నుంచి క్రాప్ మారడానికి ఆ టైంలో ఒక 4 రోజులు వరకు ఎండ కడితే మళ్ళీ కొమ్మ పగిలి మొగ్గ వస్తుంది. మొగ్గ ఏది పూత దశలో ఓసారి వదిలేసుకోవాలి, నీళ్ళు ఇవ్వకుండా 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. అవునండి. ఓకే, అయితే ఇప్పుడు మీకు 7 నెలలకు దిగుబడి మొదలైంది అన్నారు,
అంతకుముందు ఆదాయం కోసం కొత్తిమీర ఏదో వేసానని చెప్పారు. ఫస్ట్ కొత్తిమీర వేసినండి, మొక్కలు నాడుతానే కొత్తిమీర వేసున్నాము. కొత్తిమీరకు 2000 ఇన్వెస్ట్మెంట్ అయింది, 20,000 ఆదాయం వచ్చిందండి. ఎన్ని రోజుల్లో అండి? అది 45 రోజుల్లో. మొత్తం వచ్చినాము. అప్పుడు వచ్చేసి నాకు మొక్క కాస్ట్ అంతా వచ్చేసింది, మొత్తం కల్టివేషన్ చేసిన కాస్ట్ కూడా వచ్చేసింది. మల్లె మొక్క పెట్టిన ధర కొత్తిమీర వచ్చేసింది. పొలము మొత్తం అంతా సదును చేసుకుని చేసిన తర ట్రాక్టర్ బాడిగలు కూడా వచ్చేసినాయి. ఓకే, మళ్ళీ తర్వాత తర్వాత వచ్చేసి గ్రౌండ్ నట్ వేసినామండి. 4 అడుగుల్లోనే మొత్తం విత్తేసుకున్నాము. అది కూడా నాకు 10 బస్తాలు ఈల్డ్ వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి ఆయిల్ ఇంట్లోకి యూజ్ అవుతున్నాయండి. కొంచెం ఈ మధ్యలో చేదు వచ్చింది, కానీ ఆ ఆయిల్ ను కూడా పొలానికి యూజ్ చేసుకుంటున్నాం. మీరు అంటే ఇప్పుడు దీనికి ఏమి ఎరువులు పురుగు మందులు ఏమి వాడట్లేదు? దీనికి ఎరువులు ఏం పురుగు మందులు లేదండి. గత 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్నా. మీరు ఇప్పుడు నిలబడిన నేల కూడా ఫ్రీనెస్ కనపడుతున్నా ఉంటుంది. అంటే దిగబడ్డము అంటే ఒక రోజు నీళ్లు లేకున్నా కూడా మొక్క వాడదు, తర్వాత ఉంటుంది. తర్వాత దీనికి ఓన్లీ జీవామృతం వదులుతాము అండి. ఆవులు ఉండేది, దాంతో తయారు చేసుకుని జీవామృతం వరకు వదులుతున్నా. తర్వాత ఫస్ట్ మనకి మొక్క కాపుకు వదిలే ముందరగా మా చెట్టుకు 2 కేజీలు చుట్టూరు ఘనజీవామృతము ఘనజీవామృతం పశువుల పేడ ఈ బెల్లం కలుపుకొని చేసుకున్న ఘనజీవామృతం ఇస్తున్నారు. ద్రవజీవామృతం 2 అంతే అండి. భూమికి అంటూ ఇంకా ఏమి బలం అంటూ బలం పూర్తిగా. మరి తెగుళ్ళు ఏమైనా వస్తాయా ఈ మళ్ళీ సాగు చేస్తున్న క్రమంలో? తెగుళ్ళు అంటే మనకు కానగ నూనె తర్వాత ఎప్పుడన్నా అవసరం వస్తే వేప నూనె వాడతామండి ఎక్కువ. లేదంటే నీమాశ్రము ఎండల కాలం వచ్చాక వేపాకు ఉండదు, నీమాశ్రము అనే వాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. గుడ్డు దశ నుంచి జీవి బయటికి రాకుండానే మేము గుడ్డు దశలోనే ఈ ప్రకృతి వ్యవసాయంలో కలగజేసి ఏవైనా. తర్వాత వచ్చేసి దీంట్లో నల్లి ఒకటి వస్తుంది, నల్లి ఎర్రగడ్డ కషాయంతో పలుతుందండి. ఎప్పుడన్నా ఎర్రగడ్డ కషాయం, ఎప్పుడన్నా పురుగు వస్తే బ్రహ్మాస్త్రం. అంతకన్నా నాకు అవసరం రాలేదండి. ఇవన్నీ మీరు తయారు చేసుకుంటారు? సొంతంగా తయారు చేసుకుంటాం. అవన్నీ మన ఇంట్లో దొరికింది. దీంట్లో ఖర్చు వచ్చేది నాకు ఒక బెల్లం ఖర్చు వస్తుందండి, లేదంటే ఎర్రగడ్డల ఖర్చు. ఉల్లిగడ్డలు మా అదే ఎర్ర ఉల్లిగడ్డలు. ఎర్ర ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు అంటారు ఈ ప్రాంతంలో. ఓకే, ఆ కషాయము ఇవి అన్ని వాడుతూ ఈ తెగుళ్ళు కూడా రాకుండా వీటిని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మరి 7.5 నుంచి పూల కోత మొదలవుతుందని చెప్పారు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు పూలు కోస్తున్నారా రోజు? ఇప్పుడు 3వ సంవత్సరానికి స్టార్ట్ అయిందండి, ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికి నెల నుంచి కటింగ్ వచ్చింది. యావరేజ్ వచ్చేసి ఒకరోజు 7 కేజీలు, ఒకరోజు 7.5, ఒకరోజు 5 కేజీలు, అట్లాగా మనకి యావరేజ్ మీద 6 కేజీలు వస్తుందండి. 6 కేజీలు ఇవి సుమారుగా. ఇది వచ్చేసి దగ్గర ఒక 600 గ్రాములు, 650 గ్రాములు ఉంటాయండి. ఇప్పుడు ఇది సాయంత్రం పూట అంటే ఇవి ఇచ్చింది. అవి ఇచ్చితే మళ్ళీ రేపు దాని మీద నల్లి రావడము ఆ స్మెల్కి అలా ఉంటుంది అని చేస్తున్నాము. దీంతో కూడా ఇంటి అవసరాలకు ఎవరికన్నా కావాలంటే వాడతాము. దీంతో కూడా అగరబత్తులు తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అగరబత్తీలు. ఓకే ఓకే. మామూలుగా ఈ రోజు ఉదయం పూలు కోసారు కదా, ఎన్ని కేజీల పూలు వచ్చాయి ఈ రోజు? 7 కేజీల 300 గ్రాములు తగినాయి. ఎక్కడ అమ్మారు? మైదుకూరు అండి. మైదుకూరు అంటే మీకు ఎంత దూరం వస్తుందండి మైదుకూరు ఇక్కడ నుంచి? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు. మైదుకూరులో పూల మార్కెట్ లో అమ్మేశారా? అంటే పూలు కొనే వాళ్ళు ఉంటారు మనకి? అంటే వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారండి, అంటే ఒన్ని పెంట అతను ఉన్నాడు 3 కిలోమీటర్లో, అతను కావాల్సిన పూలు వరకు తీసుకుంటాడు, మిగతాటే అమ్ముకుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వేరే వాళ్ళకి డైలీ ఇవ్వాల్సింది. ఈ రోజు ఏం ధర ఇచ్చారు? ఈ రోజు 270 చెప్పినారండి. 270 రూపాయలు. 7 కేజీలు చిల్లర వచ్చింది. 7 2 14, 7 7 490, 1890, ఇంకా 300 ఉన్నాయి. 300 కూడా ఒక 50 రూపాయలు వేసుకుంటే మొత్తం ఒక 1500 రూపాయలు వరకు. 1900 రూపాయలు పైగా ఈ రోజు వచ్చింది. యావరేజ్ నెల మొత్తానికి తీసుకుంటే 250 రూపాయల వరకు కేజీ మీద 230 నుంచి 250. ఇప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళు లేవు, ముహూర్తాలు లేవు. యావరేజ్ 6 కేజీలు వేసుకున్నా కూడా 250 వేసుకున్నా 1500 రూపాయలు. మరి ఇది ఎన్నాళ్ళ పాటు ఇట్లా దిగుబడి వస్తుంది? సంవత్సరం మొత్తం వస్తుందా రాదు కదా? సంవత్సరం మొత్తం రాదండి, మనకి ఎండల కాలంలో దిగుబడి. నాకు ఆల్టర్నేట్ గా మల్లెలు పెట్టుకున్నానండి. సంపంగి ఉంది, సంపంగి ఎండల కాలంలో తగ్గుతుంది, దాని వల్ల ఈ మల్లెలు సైడ్ లిల్లీ పూలు. సంపంగి పూలు ఏమో వేసవి కంటే ముందు సీజన్ లో బాగా దిగుబడి వస్తాయి, సమ్మర్ లో అవి దిగుబడి తగ్గుతాయి కాబట్టి ఇవి మల్లెలాగా పెట్టుకున్నారు. దీని ఇది వచ్చే ఈల్డ్ సమ్మర్ లోనే అండి. అంటే ఇప్పుడు ఇది మనం మార్చి నెల అయిపోయింది, ఏప్రిల్ లో ఉన్నాము, ఎప్పటి వరకు వస్తాయి ఇట్లా ఇవి? జూన్ జూలై ఆగస్ట్ వరకు వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇంతేనా? మార్చిలో ఏప్రిల్లో మొదలవుతాయి. మనము ఫిబ్రవరి జనవరిలో క్రాప్ కంటే మొత్తం ఎండ కట్టేసి క్రాప్ జనవరిలో వాడేసి చెట్టుని అప్పుడు 1000 రూపాయల వరకు కూడా వస్తుంది. కాకపోతే చెట్టుకు
కరెక్ట్ సీజన్ కాదు. అందుకోసమని నేను కొంచెం అన్ సీజన్ లో క్రాప్ తీయడం ఎందుకు, చిన్న చెట్లు కదా అనేసి సీజన్ లోనే తీసుకుంటాను. మార్చి నుంచి సీజన్ మొదలవుద్ది. అవునండి, మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు వస్తుంది. ఇట్లా ఒక 5 నెలల వరకు, ఇట్లా 5 నెలల వరకు వస్తుంది. 5 నెలల వరకు రోజుకు అంటే ఇంకా పెరిగితే చెట్లు ఇంకెక్కువ దిగుబడి ఏమైనా వస్తుందా ఇందులో? నేను కొందరు పెద్ద రైతుల్ని అంటే ముందు చేసిన అనుభవాలను అడిగితే ఈ చెట్లకి, ఈ ఉండే చెట్లుకి నెక్స్ట్ ఇయర్ కల్లా 10 కేజీలు యావరేజ్ గా ప్రతిరోజు దిగుబడి వస్తుంది అని అంటున్నారండి. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సమ్మర్ కల్లా 10 నుంచి 13 కేజీలు దిగుబడి రావచ్చు. ఇంకా తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు దిగుబడి తీసుకోవచ్చు మరి దీని నుంచి మనము? మనకి అప్పుడు నాటు రకాలు వచ్చేసి 30 సంవత్సరాలు లైఫ్ టైం చెప్తున్నారండి. ఇప్పుడు ఉండేది ఏదన్నా వేరు పురుగు అలాంటివి ఏమన్నా కొట్టుకోకుండా ఉంటే మినిమం లో మినిమం 10 సంవత్సరాలు అయితే దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో మనకి ఎటువంటి కలుపులు ఉండవు, తర్వాత ఎటువంటి భూమిని డిస్టర్బ్ చేయడానికి ఉండదు, తర్వాత ఎటువంటి సేద్యపు ఖర్చులు కానీ అదనపు ఖర్చులు ఉండవు. ఎలాంటి పెట్టుబడి మీరైతే పెట్టట్లేదు, ఎరువులు కానీ పురుగు మందులు ఏవి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. సో మీరు ఎట్లాగో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలు వాడుతున్నారు. అవునండి. సో అవన్నీ మీరు తయారు చేసుకున్నారు కాబట్టి పెట్టుబడి ఖర్చు లేదు. ఇంకా దిగుబడి అంటే వచ్చినన్ని కోసుకుని మార్కెట్ లో మార్కెట్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే. 5 నెలలు మన ఇంటి వాళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి, లేదంటే ఒక 500 లేబర్ ఖర్చు వెళ్తుంది. పూలు కోయడమే పని కదా ఇందులో ప్రధానంగా. ప్రధానంగా అదొకటేనండి. ఇప్పుడు ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఈ రోజు 6 కేజీలు 7 కేజీలు కోయడానికి? మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే ఒక మనిషి 5 కేజీలు అట్లా కోస్తామంటున్నారు. మాకు వచ్చేసి 2.5 కేజీ కోయగలుగుతున్నాం. ఎంతసేపట్లో? 4 అవర్స్. 4 అవర్స్? 3 నుంచి 4 అవర్స్ పడుతుంది అండి మాకు. 2.5 నుంచి 4 గంటలు. అంటే ఉదయం ఎన్ని గంటలకు మొదలు పెడతారు? మేము ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తాం. 6 గంటలకు స్టార్ట్ చేస్తే 9 గంటల వరకు పని అయిపోతుంది. 9-10 గంటల, 9:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఉదయం కోసేస్తాం. ఉదయం కోసేస్తాం. ఓకే. ఎట్లా ఇప్పుడైతే మీకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం వస్తుందా? వస్తుందండి ఖచ్చితంగా. నేను లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇబ్బంది పడినా, గ్రోతింగ్ వస్తుందో రాదో అనుకున్నా, కానీ నాకన్నా ఎక్కువ రీచ్ అవుతుంది అనుకున్న దానికి. నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక్కటి పికింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, కోయడానికి మాత్రమే. అది ఇంటిల్లిపాది. మీరు? నేను, మా భార్య, అమ్మ, నాన్న, నలుగురు ఇక్కడ నుంచి వ్యవసాయం చేస్తాం. మొత్తానికి అయితే బాగుంది. బాగుంది. ఇంటి ముందే మల్లె తోట పెట్టుకున్నాం. రోజుకి కనీసం 1,000 రూపాయల పైన ఆదాయం. 5 నెలల పాటు. ఈవినింగ్ పూలు కూడా మేము కోసేసి ఎవరికైనా, ఇప్పుడు ఈవినింగ్ పూల్ అండి ఇవి, ఎవరికైనా చేయిస్తాము. లేదు అంటే నా అగరవతులు అనేది చెప్పినా కదండి, ఆ ప్లాన్ చేస్తున్నాము. అది వర్కౌట్ అయితే అది కూడా మన ఇంట్లోకి వాడుకోవడానికి లేండి. ఓకే ఓకే. అట్లా కూడా అగరవతులు కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. ఇది రైతు రామానంద రెడ్డి గారు చెప్తున్నది. వీళ్ళు ఇక్కడ 1/2 ఎకరం భూమిలో 6 అడుగుల దూరం ఎటు తీసుకున్నా ఇట్లా మొక్కలు నాటుకున్నారు. సుమారు 350 పాదులు వేసుకున్నారు. ఒక్కొక్క పాదులో 7 నుంచి 8 మొక్కలు వేసుకుంటే అందులోంచి 4-5 మొక్కలు చనిపోయి 2-3 మొక్కలు మాత్రమే పెరిగి పెద్ద అవుతాయి కాబట్టి ఇట్లా ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఈ బొండుమల్లె చెప్పారు. ఇందులో నాటు వెరైటీగా చెప్తున్నారు. దీన్ని సాగు చేస్తున్నామని చెప్తున్నారు. 7.5 వరకు దిగుబడి ఉండదు, కానీ 2 సంవత్సరం దాటిన తర్వాత ఈ మధ్యనే మాకు దిగుబడి మొదలైందని చెప్పారు. ఇప్పుడైతే ఈ రోజు కూడా ఉదయం కోసాము, 6-7 కేజీల 300 ఈరోజు మాకు వచ్చాయి దిగుబడిగా పూలు. వాటిని మైదుకూరులో పూల మార్కెట్లో పూలు సేల్ చేసే వాళ్ళకి ఇచ్చాము. 270 రూపాయల కేజీ ధరగా చెప్పారని చెప్తున్నారు. సో ఇట్లా ప్రతి సంవత్సరం కూడా వేసవిలో ఫిబ్రవరి దాటిన తర్వాత, ఫిబ్రవరి నెలలో మనము కొంచెం చెట్టును వాడబెట్టి పూత కోసం వదిలేసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇట్లా ఒక 5 నెలల పాటు అయితే పూల కోత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వచ్చే సంవత్సరం 3 సంవత్సరాలు దాటితే మాత్రం రోజుకు కనీసంగా ఈ 1/2 ఎకరంలో అంటే 350 పూల చెట్ల నుంచి 10 కేజీల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న అంచనాలో రామానంద రెడ్డి గారు ఉన్నారు. అదే జరిగితే వాళ్ళకి మంచి ధరలు కలిసి వస్తే మాత్రం రోజుకు ఈ పూల ద్వారా 1,000 నుంచి 1,500 రూపాయలు ధరలు అధికంగా కలిసి వచ్చి దిగుబడి కూడా బాగా వస్తే మాత్రం 2,000 రూపాయలకు పైబడి కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా సీజన్లలో అంటే వేసవిలో మల్లెపూలు దిగుబడి వస్తుంది, మిగతా సీజన్లలో మాత్రం వీళ్ళు లిల్లీ పూలు సాగు చేస్తున్నారు. ఆ సీజన్లో లిల్లీ పూల మీద ఆదాయం వస్తుంది, ఇప్పుడు వేసవిలో మాత్రం మల్లెపూల మీద ఆదాయం తీసుకుంటున్నామన్నారు. ఈ పూలన్నీ కూడా వీళ్ళు ఎలాంటి ఎరువులు కానీ, రసాయన ఎరువులు కానీ, రసాయనిక పురుగు మందులు కానీ వాడకుండానే వీటిని పూలు సాగు చేస్తున్నారు. ఇందులో కేవలం ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి వాటినేమో భూమికి ఎరువుగా ఇచ్చుకుంటున్నారు. ఆ తర్వాత నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము ఇట్లాంటి కొన్ని కషాయాలు అవి తయారు చేసుకునేమో వాటిని తెగుళ్ళు వచ్చినప్పుడు నిర్మూలించుకోవడం కోసం వాటిని వాడుకుంటున్నామని చెప్పారు. ఇట్లా పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాము. 1/2 ఎకరం భూమిలోనే అంటే 25 సెంట్లు 10 గుంటల భూమిలోనే ఇట్లా సాగు చేసుకుంటున్నా కూడా మంచి ఆదాయం పొందగలుగుతున్నారు. ఇందులో ప్రధానమైన పని మాత్రం పూల కోత. ఎందుకంటే రోజుకు 8-10 కేజీలు పూలు తెంచాలంటే 2-3 మనుషులు అవసరం పడతారు. కానీ వీళ్ళు ఇంటి మనుషులే వాళ్ళు చేసుకుంటున్నారు. చెప్పారు ఇంతకుముందే ఖర్చును తగ్గించుకొని లాభం పొందగలుగుతున్నామని చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక
వ్యవసాయ విషయంతో అనుభవం కలిగిన రైతుతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.